కానీ పాలిటిక్స్లో గెయిన్ కోసం రావద్దు, పాలిటిక్స్లో చేంజ్ కోసం రావాలి. అండ్ ఒక మార్పు తీసుకురావాలి, విప్లవం తీసుకురావాలి. అట్లా డిసైడ్ అయిపోయి 2007లో డిసైడ్ అయినా రావాలి పాలిటిక్స్లో. రాజశేఖర రెడ్డి గారి దగ్గర పోయినా, మాకు ఇప్పుడు దాకా నేను ఎవరికైనా నమ్తా అంటే, గాడ్ ఫాదర్ అంటా అంటే మా జేసీ దివాకర్ రెడ్డి గారు. ఎందుకంటే జేసీ దివాకర్ రెడ్డి సన్ పవన్ రెడ్డి నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. నేను తాడిపత్రిలో ఆయన ఎలక్షన్ చూసిన, ఆయన తాడిపత్రి ఇన్ఛార్జ్ కూడా ఉన్నా. సో అట్లా రాజకీయం నాకు అవగాహన స్టార్ట్ అయింది. సో జేసీ దివాకర్ రెడ్డి గారు నాకు రాజశేఖర రెడ్డి దగ్గర తీసుకుపోయినారు 2008. అన్న ఇతను నాంపల్లి కంటెస్ట్ చేస్తాడంట ఎలక్షన్ అంటే ఆయన నవ్వుకుంటా ఇట్లా చూసి, ఓకే యంగ్ బాయ్, జగన్ లాగానే ఉన్నాడు యంగ్ బాయ్, కానీ మనకు టైఅప్ ఉన్నది కదా అని ఓపెన్లీ చెప్పేసిన. ఎంఐఎంతో టైఅప్ ఉన్నది కదా, ఎంఐఎం అప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే నాగేందర్కే టికెట్ ఇవ్వద్దు అన్నారు. సో ఈ ఫిరోజ్కి ఎట్లా ఇస్తాం? ఏ బాబు నువ్వు వేరే పార్టీ చూసుకో, వేరే దారి చూసుకో, ఇక్కడ నీకు టికెట్ దొరకదు. ఇది రాజశేఖర రెడ్డి గారు చెప్పారు క్లియర్ కట్. నాకు అప్పుడు కోపం వచ్చేసింది, ఏమిట్లా ఆయన అరోగెంట్ ఇట్లా చెప్పేస్తున్నారు? ఏ పది మంది, వందల మంది, లక్షల మంది ఆయనకు ఒక స్టాల్వర్డ్ లీడర్, దేవుడు అంటారు ఇట్లా చెప్పేస్తున్నారని ఒక వన్ డే బాధపడిన. కానీ టైం ముందు నడిచినది అప్పుడు అర్థం చేసుకున్నా, ఒక లీడర్ అంటే ఆనెస్ట్ ఉండాలి. ఆయన నా కెరియర్తో ఆడలేదు. వేరే ఉంటే నువ్వు రారాబాయ్ పార్టీలో పని చేయి, దాని తర్వాత లాస్ట్లో టికెట్ ఇది దొరకలేదు కదా, నువ్వు చైర్మన్ తీసుకో, ఎమ్మెల్సీ తీసుకో, అది ఇది చెప్పేది. కానీ ఆయన ఇట్లా రీడ్ చేసుకున్నారు నాకు. నాకు అడిగినారు, దేనికోసం నువ్వు వస్తున్నావా? సార్ మార్పు కోసం, సార్ విప్లవం కోసం. చాలా లకునాజ్ ఉన్నాయి సార్ సిస్టంలో, ఆ సిస్టంలో చేంజ్ చేయాలి సార్. ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు మనం ఒక పిన్ కూడా మ్యానుఫ్యాక్చర్ చేయలేదు సార్. ఇప్పుడు మిజైల్ కూడా చేస్తున్నాం, సాటిలైట్ కూడా చేస్తున్నాం, ఇప్పుడు గ్లోబల్ సిటీ అవుతున్నాం. ఇట్లనే మనం మార్పు తీసుకురావాలి సార్, సిస్టంలో చాలా లకునాజ్ ఉన్నాయి సార్ అంటేనే ఆయన అర్థం చేసుకున్నారు. ఏ ఇంత స్ట్రాంగ్ గా మాట్లాడేశారు ఆ భయం లేకుండా? ఎందుకంటే మీరు ఎప్పుడు మార్పు కోసం వస్తే మీకు భయం ఉండదు, మీరు ఎప్పుడు గెయిన్, అరే నాకు మీతో అరవింద్ గారితో ఏం ఫైదా అంటే నేను డూప్లికేట్ అయిపోతా. ట్రూ ట్రూ. నేను ఒరిజినల్ ఉండను, నేను ఇయ్యడానికి వచ్చిన, నేను నచ్చితే నచ్చని నచ్చపోని, దట్ ఈస్ వాట్ ఐఎమ్. నువ్వు నాకు లైక్ చేస్తే, నువ్వు నాకు లవ్ చేస్తే నేను ఎట్లా ఉన్నా అట్లా, బ్లాక్ ఉన్నా చెడ్డగా ఉన్నా మీరు లైక్ చేయాలి, లేకుంటే లైక్ చేయకండి. అదే నా చిన్నప్పుడు మైండ్ సెట్. సో రాజశేఖర రెడ్డి గారు అప్పుడే రీడ్ చేసుకున్నారు, లేలేలే నువ్వు పో వేరే దారి చూసుకో అని చెప్పేసినారు. అట్లా మా ఫ్రెండ్స్ అందరిలో కూర్చున్నప్పుడు ఎక్కడ పోదామంటే అప్పుడు మహాకూటమి అయింది. టిఆర్ఎస్, టీడీపీ, కాంగ్రెస్ అందరు కలిసి మహాకూటమి. అరే ఈ మహాకూటమి అయింది, ఏం ఎక్కడ పోదాం? మా ఫ్రెండ్ అన్నాడు ఫిరోజ్ ఖాన్, చిరంజీవి దగ్గర వెళ్ళి, ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి దగ్గర వెళ్ళిపోతాండి. నాకు గుర్తు వచ్చింది, అరే మా పవన్ రెడ్డి దివాకర్ రెడ్డి ఇంట్లో సుబ్బిరామ్ రెడ్డి గారికి రాజ్యసభ వస్తే చిరంజీవికి పిలిచి పిలిచినాను. పిలిపిస్తే మా పవన్ అన్నాడు, అన్న నువ్వు ఏదో పిక్చర్ తీస్తున్నావా కదా స్టాలిన్, ఏదో బుల్లెట్ బుల్లెట్, వీడికి బుల్లెట్లు ఉన్నాయి, 5 బుల్లెట్లు ఉన్నాయి, హార్ట్లో కూడా బుల్లెట్ ఉన్నది అంటే. అప్పుడు చిరంజీవి గారితో నేను మాట్లాడిన, అదే బేస్ పెట్టుకొని నేను చిరంజీవి గారి ఆఫీస్ పోయినా, పోయి చెప్పినా ఇట్లా ఫిరోజ్ ఖాన్ నాంపల్లి నుంచి వచ్చిన అన్న. ఆయన ఒక గంట తర్వాత పిలిపించినాను, ఏం తమ్ముడవు అన్నాడు. అన్నా మీకు కలిసిన అట్లా, అరే అరే రే రే అబుల్, అరే ఇక్కడ రా ఇక్కడ రా ఇక్కడ రా. అరవింద్ గారు కూడా ఉన్నారు. ఏం కావాలి నీకు? సార్ నాకు టికెట్ కావాలి. ఎక్కడి నుంచి? నాంపల్లి. ఆయన అడిగినారు. అప్పుడు అరవింద్ గారు మొత్తం స్టాటిస్టిక్స్ చూస్తారు కాబట్టి ఆయన చెప్పిన, నాంపల్లిలో గెలవమన్నా, ముస్లిం డామినేటెడ్ ఏరియా, అక్కడ ముస్లిమ్స్, సిటీ ముస్లిమ్స్ తెలుగు పిక్చర్ చూడరు, మీకు ఓటు వేయాలంటే కష్టం, వేరే కాన్స్టిట్యుయెన్సీ ఏదైనా అడుగు అని చిరంజీవి సార్కి చెప్పిన. చిరంజీవి సార్ నాకు ఓపెన్గా అన్నారు, ఫిరోజ్ ఖాన్ ఎందుకు రావే నీకు నాంపల్లి, ఏదైనా వేరే కాన్స్టిట్యుయెన్సీ అడుగు, హైదరాబాద్, ముషీరాబాద్, సికింద్రాబాద్ అంటే. నేను అక్కడ కూడా చిరంజీవి గారికి ఒక్కటే మాట అన్న, సార్ ఇల్లు గెలవకపోతే ఎట్లా రచ్చా ఊరు గెలుస్తా, నాకు నాంపల్లినే కావాలి సార్, నేను గెలిచి చూపిస్తా సార్. ఆయన నవ్వుకుంటా, నీ కాన్ఫిడెన్స్ చూసి తప్పకుండా నీకు నాంపల్లి ఇస్తా, నువ్వు పోయి పని చేయి.
అట్లా చిరంజీవి గారితో ఫస్ట్ టికెట్ తీసుకువచ్చిన తీసుకువచ్చి ఎంఐఎం డాంకీ డేస్ నుంచి వాళ్ళు మొత్తం ఓల్డ్ సిటీ డామినేట్ చేస్తారు. వాళ్ళు ఎందుకు డామినేట్ చేస్తారు ఇప్పుడు అందరికీ తెలిసింది. వాళ్ళ దగ్గర బోకస్ ఓట్లు ఉన్నాయి, మొత్తం రౌడిజం చేస్తారు, ఎలక్షన్లు గెలుస్తారు. నేను 2009లో ప్రజారాజ్యంతో కంటెస్ట్ చేస్తే ఉట్టి 5000 ఓట్లతో ఓడిపోయినాను. మీరు దాని తర్వాత చిరంజీవి గారు కాంగ్రెస్లో విలీనమైన అప్పుడు కాంగ్రెస్ పార్టీ నాకు స్పోక్స్ పర్సన్ ఇచ్చింది. అప్పుడు స్పోక్స్ పర్సన్లో నేను ఇట్లనే మీ ఎవరో ఏదో ఛానల్తో మాట్లాడితే నేను ఓపెన్గా మాట్లాడతాను, నేను డిప్లొమాసీ నాకు రాదు, యాజ్ ఎ యంగ్ లీడర్ నేను మార్పు కోసం వచ్చిన, రైట్? సో స్ట్రేట్ మాట్లాడదాం. ఎప్పుడు ఏదైనా సిచ్యువేషన్కి నేను కాంట్రడిక్ట్ చేసిన తర్వాత సొల్యూషన్ కూడా చెప్తా. ఆపోజిట్ పార్టీ రాంగ్ ఉంటే కూడా రాంగ్ చెప్తా, రైట్ ఉంటే కూడా రైట్ చెప్తా. సో ఏదో ఇష్యూలో ఆపోజిట్ పార్టీకి ఏదో మంచిగా చెప్పినా, చెప్తే బొత్స సత్యనారాయణ గారు పిలిపించారు, ఏ ఫిరోజ్ ఖాన్ నీకు స్పోక్స్ పర్సన్ ఇచ్చినారు, చిరంజీవి చెప్పినారని ఇట్లా మాట్లాడవద్దు, లే సార్ ఇట్లనే మాట్లాడతా, నా రిజిగ్నేషన్ తీసుకొని రిజిగ్నేషన్ ఇచ్చేసి వెళ్ళిపోయినా. కాంగ్రెస్ పార్టీకే లేదంటే స్పోక్స్ పర్సన్ పొజిషన్ పొజిషన్ కి రిజిగ్నేషన్ ఇచ్చేసిన ఇచ్చేసి వెళ్ళిపోయినా. వెళ్ళిపోతే మా గాంధీ భవన్ లో ఇట్లా అరే వీడికి చాలా పొగురు ఉన్నది అది ఏది అన్నారు. నేను అన్న 100 అనుకో, నాకేం, నాకు నా పబ్లిక్ ఇంపార్టెంట్, రైట్ అని వెళ్ళిపోయినా అక్కడ నుంచి. ఇన్ఫాక్ట్ గాంధీ భవన్ ఉందే ఇప్పుడు మీ కాన్స్టిట్యూన్సీ అంటే నాంపల్లి కాన్స్టిట్యూన్సీ, అది వెళ్ళిపోయినా. దాని తర్వాత రాత్రి పగలు పబ్లిక్ కి పని చేస్తాం. చేసిన తర్వాత లాస్ట్ 2014లో మళ్ళీ ఎంఐఎంతో టైప్ కాంగ్రెస్ పార్టీ అండ్ నాకు టికెట్ తీసేసినారు. తీసేసిన తర్వాత నేను చాలా జగా తిరిగిన, మళ్ళీ ఈ ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ కి ఇడిసేసి టీఆర్ఎస్ వెళ్ళిపోయినా. నాకు అప్పుడు కేసీఆర్ గారు టికెట్ ఇచ్చేస్తామన్నారు, కానీ ఎంఐఎం కాంగ్రెస్ కి ఇడిసేసి ఇక్కడ వచ్చింది. మొత్తం 119 ఫైనల్ అయిపోయింది. ఫైనల్ అయిపోయిన తర్వాత 2 ఏప్రిల్ కి ఫైనల్ అయింది, 3 ఏప్రిల్ కి టీఆర్ఎస్ లో వచ్చేస్తారు ఎంఐఎం. లాస్ట్ డేట్ ఆఫ్ నామినేషన్ 9 ఏప్రిల్ అప్పుడు, అక్కడ కేసీఆర్ కూడా ఇవ్వద్దు అని. దాని తర్వాత నాకు ఎక్కడ దిక్కు కనిపించలేదు, డైరెక్ట్ చంద్రబాబు నాయుడు దగ్గర పోయినా. పోయి అంటే చంద్రబాబు నాయుడు గారు సూటిగా, ఏం ఫిరోజ్, మా మొత్తం సర్వే చెప్తుంది నువ్వు కాంగ్రెస్లో ఉన్నావా, టీఆర్ఎస్ దగ్గర పోయినావా, అన్ని జగా తిరిగి నీకు టికెట్ దొరకపోతే నా దగ్గర వచ్చినావా? నేను అన్నా ఎస్ సార్ యు ఆర్ రైట్, కానీ మీరు టీడీపీ బీజేపీ అలయన్స్ అయినారు, అంత తెలంగాణలో ఎవరెవరు ముస్లిం మైనారిటీ లీడర్స్ మీకు ఇడిసేసి వెళ్ళిపోయినారు, ఎవరికి కంటెస్ట్ చేయమంటే వాళ్లకు కంటెస్ట్ చేయను అని మీకు క్లియర్గా చెప్పేస్తున్నారు. నేను ఓల్డ్ సిటీ నుంచి వస్తున్నా, నేను బీజేపీ పార్టీ టీడీపీతో నేను కంటెస్ట్ చేస్తా అండ్ నేను అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎం కి డిఫీట్ చేస్తా, నేను ఒక్కటే సింగిల్ మ్యానే వాళ్ళ డైనస్టీకి ఫైట్ చేస్తా, మీ ఆశీర్వాదం ఉంటే తప్పకుండా గెలిచి చూపిస్తా అంటే మళ్ళీ అక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇట్లా మల్పి సుజనా చౌదరి గారి దగ్గర బీ ఫామ్లు ఉన్నాయి, సుజనా చౌదరి చేసి వీడికి కండ్వా వేసి టికెట్ ఇచ్చాయి. అప్పుడు కూడా 5 మినిట్స్ లో టికెట్ వచ్చింది. లాస్ట్ మూమెంట్ అన్ని, ఫస్ట్ టికెట్ కూడా 5 మినిట్స్ లో వచ్చింది, సెకండ్ టికెట్ కూడా 5 మినిట్స్ లో. దాని తర్వాత కంటెస్ట్ చేసినాం ముస్లిం కాన్స్టిట్యుయెన్సీ, 3,10,000 కాన్స్టిట్యుయెన్సీ, దానిలో 1,90,000 ముస్లిమ్స్, 10,000 క్రిస్టియన్స్, 1,00,000 అదర్ కాస్ట్. సో దానిలో కూడా 46,000 ఓట్లు తెచ్చాను. దాని తర్వాత ఓవర్, మళ్ళీ ఓడిపోయినాం సెకండ్ ఎలక్షన్. మళ్ళీ మా సిద్ధాంతం గేన్ కోసం రాలేదు, మార్పు కోసం పని చేయాలి, పనితోనే మన పేరు. నెక్స్ట్ డే ఓడిపోయిన నెక్స్ట్ డే ఆఫీస్ మళ్ళీ ఓపెన్ చేసిన, చేసి కూర్చోపెట్టి మా అందరు క్యాడర్కి పిలిపించిన, ఏమరా 2018 కోసం పని చేయాలి అంటే మా క్యాడర్ అన్నారు ఈరోజు పిచ్చోడు వీడు మా అన్న, అంటే అప్పటికి 5 ఇయర్స్ ఉంది అడ్వాన్స్ ప్లానింగ్ లో ఉన్నారు నుంచి పని చేయాలి అంతే, రైట్? అండ్ ఒక లీడర్ ఎవరు ఉంటాడు, లీడర్ కి విన్నింగ్ లూజింగ్ నాట్ ఇంపార్టెంట్, ట్రూ, లీడర్ కి పబ్లిక్ ఆకాంక్ష మీద ఉండాలి, పబ్లిక్ పనులు ఎట్లా చేయాలి. నువ్వు ఫోన్ చేసేది ఆఫీసర్కే కదా, ఎంఆర్ఓ గానీ ఆర్డీఓ గానీ సర్కిల్ ఇన్స్పెక్టర్ గానీ జాయింట్ కలెక్టర్ గానీ కలెక్టర్ గానీ అంతే కదా, అసిస్టెంట్ కమిషనర్ మున్సిపల్ గానీ సర్కిల్ ఆఫీస్ గానీ అంతే కదా. నీకు నాలెడ్జ్ ఉన్నది సబ్జెక్ట్ లో తో గెలిస్తే ఏం ఓడిపోతే, అతని పని పని చేయాలి, నువ్వు పని ఎందుకు చేస్తూ నువ్వు అడగాలి. నేను కరప్టెడ్ కాదు, నేను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు, ఇప్పుడైనా మీ ఛానల్ ముందు మీరు ఇప్పుడే చెప్పినారు ఒక్క మచ్చ కూడా మీకు లేదు, ఇప్పుడు మీ ఛానల్ ముందు అంటున్నా ఎవ్వరు కూడా
ఇప్పుడు మీ ఛానల్ నడుస్తుంది, ఎవరైనా మీ ఛానల్లో ఒక కమెంట్ వేస్తే ఫిరోజ్ ఖాన్ ఆఫీస్ పోయినాం, ఫిరోజ్ ఖాన్ మాకు పని చేయలేదు అని ఒక్కడు కూడా చెప్తే మీరు ఏం చెప్తే అది చేస్తాం. సో అట్లా మన పని చేస్తాం కాబట్టి మొదలు పెట్టినాం. మొదలు పెడితే రాహుల్ గాంధీ సర్వే అయింది. అయితే నాంపల్లి ఫిరోజ్ ఖాన్కి ఇవ్వాలి అని ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే నేను ఢిల్లీ పోయినా, పోతే కొప్పుల రాజు గారు కలిసినా. నేను చెప్పిన, సార్ 2009 రాజశేఖర రెడ్డి గారు ఇట్లా చెప్పేస్తున్నారు, 2014 మొత్తం పని చేసి టైఅప్లు నాకు ఇవ్వలేదు, మళ్ళీ మీరు పిలిపించి పని చేపించుకుంటారు మీ కాంగ్రెస్ బ్యానర్లో. నేను పని చేస్తా, నా ఇండిపెండెంట్ బ్యానర్లో పని చేస్తా, మళ్ళీ కాంగ్రెస్ బ్యానర్లో పని చేసి మళ్ళీ నాకు లాస్ట్ మూమెంట్లో ఈ టైఅప్ ఆ టైఅప్లో మళ్ళీ నాకు స్క్రేప్ కూడా చేయకు సార్, ఇప్పుడు దాకా 2 సార్లు అయినాయి. సో ఆయన చెప్పిన అట్లా కాదు, ఇప్పుడు చాలా రాహుల్ గాంధీ గారు ఫోకస్గా ఉన్నారు. అస్తదుద్దీన్ ఓవైసీ అంటే ఆర్ఎస్ఎస్ ఏజెంట్ లాగానే ఆయన భావిస్తున్నారు. అస్తదుద్దీన్ ఎలక్షన్లో మహారాష్ట్ర కానీ కర్ణాటకలో కానీ బీహార్లో కానీ ఎక్కడ పోతే కాంగ్రెస్ అగేన్స్ట్ ప్రచారం చేసుకుని బీజేపీతో టైఅప్ అయ్యి బీజేపీ బీటీమ్ అయినారు కాబట్టి తప్పకుండా మీకు సీట్ ఇస్తారు అని చెప్పిన. ఇమీడియట్లీ ఉత్తమ్ అన్న ఫోన్ వచ్చింది, ఏం ఫిరోజ్ నీకు ఇట్లా పిలిపించారంట, హౌ అన్న నాకు చెప్పలేదు. లేలే సార్, యు ఆర్ మై బిగ్ బ్రదర్, మీరే నాకు తీసుకుపోవాలి రాహుల్ గాంధీ దగ్గర అంటే, మళ్ళీ ఉత్తమన్న నాకు రాహుల్ గాంధీ దగ్గర తీసుకుపోయినా. రాహుల్ గాంధీ చెప్పిన 100% మీకే టికెట్ ఉంటుంది, నేను ఆన్ ద రికార్డ్ నేను చెప్పలేను, ఎలక్షన్ ముందు చెప్పాలి మీకు ఒక్కటి. నేను ఇప్పుడు టికెట్ డిక్లేర్ చేస్తే 119 మంది నా మీద ప్రెషర్ వేస్తారు, దానికోసం ఆఫ్ ద రికార్డ్ మీరు టికెట్ తీసుకోండి అంటే రాహుల్ గాంధీ గారితో ఆ రోజు ఇట్లా లేచి ఫోటో తీసుకోలేదు నేను. అందరు ఎవరైనా రాహుల్ గాంధీతో కలిసి ఫోటో తీసుకుంటారు కానీ నేను ఫోటో తీసుకోలేదు. ఆ రోజు ఒక్కటే మాట చెప్పిన, సార్ ఫ్యూచర్లో మీరు ప్రధానమంత్రి అవుతారు, నేను మీ మినిస్టర్ లాగా పనిచేస్తా, నేను ఏ రోజు కాంగ్రెస్కి మీ ఫాదర్ లాగా మీ గ్రాండ్ మదర్ లాగా నేను ప్రాణం ఇస్తా, అప్పుడు మీరు నా దగ్గర వస్తారు, నాకు పిలుస్తారు, అప్పుడు వచ్చి ఫోటో తీసుకుంటా, జై కాంగ్రెస్ జై హింద్ అని నమస్తే పెట్టి వెళ్ళిపోయాను.